ప్రైజ్ అలాడ్ మహాఘనుడును మహోన్నతుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివగు పరమ తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం నీ వాక్యము చేత మమ్ములను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా ఈ పునరుద్ధాన దినమును కూడా మమ్ములను జ్ఞాపకం చేసుకొనండి ఉదయకాలము వేళ మీ వాక్యము చేత మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి వ్యక్తి జీవితములో మీ కార్యములు జరిగించుమని ప్రార్థిస్తూ ఉన్నా వాక్యం వింటున్న వారిలో అనేకమంది బలహీనులున్నారు బలపరచండి వ్యాధిగ్రస్తులున్నారు స్వస్థపరచండి ఆర్థిక సమస్యలతో కృంగిపోయిన వారున్నారు సహాయము దయచేయండి కుటుంబాలలో సమాధానం నెమ్మది లేక కుటుంబాలు కుటుంబాలుగా నశిస్తున్నటువంటి వ్యక్తులున్నారు అట్టి కుటుంబాలకు సమాధానమును ఆశీర్వాదమును దయచేయండి విధవరాండ్రను అనాథలను దిక్కులేని పిల్లలను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి మా దేశమును మా రాష్ట్రమును నాయకులను జ్ఞాపకం చేసుకొనండి దుష్టుని కార్యములను లయపరచండి ఈ అంత్య దినములలో క్రైస్తవ సంఘాలు ఆధ్యాత్మికముగా ఉజ్జీవింపబడి పిండ్లి కుమారుని రాకడ కొరకై సిద్ధపడే కృప దయచేయండి ఆత్మల భారము కలిగిన దైవజనులను లేవనెత్తండి మీ ఆత్మతో నింపి మమ్ములను నడిపించండి దినం మీ పాదాల యొద్ద వాక్యము వింటూ నేర్చుకుంటూ ఎదిగే కృప మాకు దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రీలారా ఈ దినము అనగా జూన్ పంతొమ్మిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ కుటుంబములోని పిల్లలు పెద్దవారు అందరూ కూడా క్షేమముగా ఉన్నారా కడవరి దినములు గనుక ఎన్నో కుటుంబాలు అపవాది చేత పాడు చేయబడుతున్నాయి గనుక దేవుని పిల్లలుగా మీ కుటుంబాలను ప్రార్థనతోనూ వాక్యముతోనూ చక్కగా కట్టుకోవాలని ప్రతీదినం దేవునితో నిత్య సహవాసము కలిగి ఉండాలని నా ప్రార్థన ఈరోజు పునరుద్ధాన దినము గనుక కుటుంబమంతా కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో గడిపి ఆశీర్వదింపబడుదురుగాక ఆమెన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పరిచర్యను ప్రోత్సహించండి అలాగునే ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రచ్చేయండి లైక్ చేయండి ఇతరులకు వాక్యాన్ని షేర్ చేసి వారిని కూడా ప్రభువులో ఆధ్యాత్మికముగా బలపరచండి అట్టి కృప ప్రభువు మన అందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులార మనము పరమగీతముల గ్రంథము ఆరవ అధ్యాయం పదియవ వచనమును ధ్యానిస్తున్నాం ఈ దినము ఆఖరి భాగమును మనము నేర్చుకుందాం పరమగీతముల గ్రంథము ఆరవ అధ్యాయము పదియవ వచనం ఆఖరి భాగం యూహిత సైన్య సమభీకర రూపిణీయునగు ఈమె ఎవరు ఆమెను చూస్తున్నప్పుడు ఆమె ఎలా ఉంది అనంటే ఒక సైన్య సమూహము వలె భీకరమైనటువంటి యుద్ధము చేసే ఒక సైనికుని వలె సంఘము కనబడుతుంది నిజమే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం భూమి మీద పుట్టినది మొదలుకొని మరణించు వరకు కూడా యుద్ధకాలమే అని యోబూ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనం చలవిస్తుంది నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు భూమి మీద పుట్టిన దగ్గర నుండి మనుష్యుడు పోరాడుతూనే ఉన్నాడు బాహ్యముగా తన యొక్క జీవితములో ఎన్నెన్నో శరీరపు వాంచలతో పోరాడుతూ ఉన్నాడు అయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఎప్పుడైతే అతడు రక్షణ పొంది మనసు పొందుతాడో అక్కడ నుండి అతని పోరాటం శరీర సంబంధమైనది భూసంబంధమైనదే కాక ఆత్మ సంబంధమైన పోరాటముగా మారుతుంది అతడు దురాత్మల సమూహముతోనూ అపవాదితోనూ లోకముతోనూ శరీరముతోనూ పాపముతోనూ పోరాడే పరిస్థితులు ఎదురవుతాయి అయితే ఆ పోరాటములో తప్పనిసరిగా విశ్వాసి జయము పొందాలి ఒకవేళ పొరపాటున ఆ పోరాటములో ఓడిపోతే అపవాది తనని దాసునిగా మార్చుకొని తానిష్టానుసారమైనటువంటి పాపపు జీవితములోనికి నెట్టేస్తాడు అయితే రక్షణ పొందిన బిడ్డలు ఎలాంటి సైనికునిగా ఉండాలి అనే మాటను పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతీకి చక్కగా ప్రబోధించాడు చూడండి తిమోతీకి వ్రాసిన రెండవ పత్రిక అపోస్తులుడైన పౌలు తిమోతీకి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవచనము నుండి చదువుతున్నాను క్రీస్తు యేసు యొక్క మంచి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వాణిని సంతోష ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అపోస్తులుడైన పౌలు గారు ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలను తన ఆత్మీయ కుమారుడైన తిమోతీకి బోధిస్తున్నాడు దీనిలో నాలుగు ప్రత్యేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు నాతో కూడా శ్రమను అనుభవించు సైనికుడు శ్రమను అనుభవించేవాడై ఉండాలి రెండవది సైన్యములో చేర్చుకున్న వాణిని సంతోషపెట్టువాడై ఉండాలి మూడవది సైనికుడు లోక సంబంధమైన జీవన వ్యాపారములలో చిక్కుకోకూడదు నియమం ప్రకారం పోరాడాలి ఒక సైనికులకు ఉండవలసిన శ్రేష్టమైన లక్షణాలు ఎందుకంటే పౌలు మంచి సైనికుడు ఆయన అంటాడు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పాడు అనగా ఒక సైనికుడు మంచి పోరాటము పోరాడినప్పుడు విజయాన్ని సవిచోస్తాడు అలాగనే ప్రతి విశ్వాసి ఒక మంచి సైనికుని వలె అపవాదితోనూ లోకముతోనూ పాపముతోనూ శరీరముతోనూ పోరాడి వాటిని గెలిచి తన యొక్క పోరాటములో విజయమును సంపాదించాలి నేడు అనేకమంది ఆత్మీయ పోరాటములు ఓడిపోయి మొదటి స్థితికన్నా కడపటి స్థితి ఘోరం అన్నట్లుగా పడిపోతూ ఉన్నారు సోదరుడా సోదరి మనము మంచి వలె పోరాడి ప్రభు రాజ్యమునకు సిద్ధపడుదుముగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మాతో మాట్లాడుచున్న ప్రతి జీవము గల మాట కొరకై స్తోత్రం దేవా ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొనండి వాక్యం విన్న ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి బిడ్డలలో ఉన్న ప్రతి బలహీనత నామములు తొలగించి మంచి సైనికునిగా పోరాడి విజయము సంపాదించే కృప ప్రతి విశ్వాసికి దయచేయండి ప్రతి బిడ్డను మీరాకడకు సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకి తోడయుండి నడిపించునుగాక ఆమె